తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నివాసం వద్ద టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు చక్రాల ఉషతో కలిసి మహాశక్తి రథాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మహిళా శక్తి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 40 రోజుల పాటు నియోజకవర్గంలో మహాశక్తి రథం ప్రతి పల్లెకి వెళ్తుందని నెలవల వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు, సంచి కృష్ణయ్య, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, 6 మండలాల మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు ఎన్నో అమలు పరచాలని, మహిళా శక్తిని కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో 175 వాహనాలని తయారు చేసి గ్రామాలకి పంపించడం కూడా జరుగుతుంది. ఆ నేపథ్యంలో సులూరుపేట నియోజకవర్గంలో మరి మహిళా శక్తి వాహనాన్ని కూడా తయారు చేశాం. తద్వారా ఈ నియోజకవర్గంలో ఉండే మహిళా నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామాల్లో 40 రోజులు 40 గ్రామాల్లో పర్యటించి అక్కడుండే ఆ గ్రామాల్లో మహిళలను చైతన్యపరిచి ఆ విజన్తో చంద్రబాబు నాయుడు గారు 2024లో మరి ఎన్నికలకు రాబోతా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా ఆశీర్వదించి అభిమానించి ఆయన్ని దీవించాలని చెప్పని సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.